हाय फ्रेंड्स, आई एम कोटी। वेलकम टू ट्रिक्स विद्यालय। कोटी ट्रिक्स विद्यालय ऐप प्रती रोज मिनहाई रोजू परीक्षल निर्वहित जरूर प्रस्तम मूड नीचे आर तरगत ईवीएस पैना मुझे टाइम टेबल इच्छी परीक्षल निर्वहित जरूर अच्छे को मंदिर टेक्स्ट बुक्स लेने कारण मंदिर टेक्स्ट बुक्स ले मरी टेस्ट बुक्स कोने स्थाई को मंदिर दर उव मुझे मेमू मेटीरियल उचित प्रोवाइड जरूर ओके मुझे उचित प्रिंटेड मेटीरियल प्रोवाइड जरूर अच्छे प्रिंटेड मेटीरियल डाउनलोड क्रम प्रिंटेड मेटीरियल चदिवे क्रम डाउनलोड कुदरदु याप प्रिंटेड मेटीरियल केवल చదువుకునే క్రమంలో చాలా మంది మాకు ఈ మెటీరియల్ ఓపెన్ కావట్లేదు అని అడగడం జరుగుతుంది ఓకే ప్రస్తుతానికి 3వ తరగతి మొత్తం మొదటి 6 పాఠ్యాంశాలు చివరి 6 పాఠ్యాంశాలను మీకు ఆల్్రెడీ మీకు సెండ్ చేయడం జరిగింది మొదటి 6 పాఠ్యాంశాలపైన పరీక్ష నిర్వహించడం జరిగింది తరువాత రోజు పరీక్ష నిర్వహించే నాటికి అంటే రేపు సాయంత్రం 6 గంటలకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష నిర్వహించిన నిర్వహించే సరికి ఈ పిడిఎఫ్ అనేది డిలీట్ చేయడం జరుగుతుంది ఈ పిడిఎఫ్ మరలా పరీక్ష నిర్వహించిన రోజు వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అయితే ఈ పిడిఎఫ్ అనేది చాలా మందికి ఓపెన్ కావట్లేదు అని అడుగుతున్నారు అయితే ఓపెన్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది చెప్తాను చూడండి ఓకే చాలా కారణాలు ఉంటాయి ఈ ఒక్క మన ఈ యాప్ అనే కాదు మీకు వాట్సాప్ కావచ్చు ఇతర ఏ యాప్స్ కావచ్చు వీటన్నింటికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది స్లోగా రన్ అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ ప్రధాన కారణాలు మీకు చెప్తాను చూడండి మీకు సులభంగా ఇంకా పిడిఎఫ్ ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఉదాహరణకి మన కోటి ట్రిక్స్ విద్యాలయం యాప్ చూద్దాం కోటి ట్రిక్స్ విద్యాలయం యాప్ పైన మీరు ఇలా ప్రెస్ చేసినట్లయితే లాంగ్ ప్రెస్ చేసి ఓకే ఇలా నేను రెండు విధానాలు చెప్తాను చూడండి ఒకటి యాప్ను ఇలా లాంగ్ ప్రెస్ చేసి చేయగానే మీకు ఇక్కడ యాప్ ఇన్ఫో యాప్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ వస్తుంది లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లో బాటంలో మీకు క్లియర్ డేటా అని వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే క్లియర్ క్యాచీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి క్లియర్ డేటా అనే ఆప్షన్ కి క్లిక్ చేశారనుకోండి మొత్తం యాప్ లో ఉండే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది అంటే మీ అకౌంట్ డిలీట్ అయిపోతుంది కాబట్టి దీన్ని ప్రెస్ చేయొద్దు మీరు ఓన్లీ క్యాచీ అంటే వ్యర్థము అని అర్థం వ్యర్థాలన్నిటిని కూడా క్లియర్ చేసేయండి దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఈ యాప్ స్టోరేజ్ 116 MB ఉంది ఓకే అదే నేను క్లియర్ క్యాచీ చేశాను అనుకోండి ఇప్పుడు క్లియర్ క్యాచీ పైన ప్రెస్ చేస్తున్నాను క్లియర్ క్యాచీ చేస్తే 116 MB కాస్త ఎంత MBకి వచ్చిందమ్మా 95 MBకి వచ్చింది అంటే దాదాపు 20 MB తగ్గింది ఓకే నేను రీసెంట్ గానే డిలీట్ చేశాను కాబట్టి 20 MB మాత్రమే డిలీట్ అవడం జరిగింది మీరు చాలా కాలం క్రితం నుంచి అలా యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ MBనే క్లియర్ అవుతుంది ఓకే ఇది ఒక ప్రాసెస్ ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి యాప్ ఇన్ఫర్మేషన్ లోనికి వెళ్ళాలి లేదా మీ మొబైల్ కి ఇలా సపోర్ట్ చేయకపోయినట్లయితే సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోనికి వెళ్ళండి మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఆప్షన్ లోనికి వెళ్ళినట్లయితే ఓకే అక్కడ సెర్చ్ బాక్స్ లో ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా ఈ సెర్చ్ బాక్స్ లో యాప్స్ అని కొట్టండి APP అని కొట్టగానే మీకు ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ వస్తుంది యాప్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ యాప్స్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా మేనేజ్ యాప్స్ పైన క్లిక్ చేయండి మేనేజ్ యాప్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో ఏమని కొడతారు కోటి ట్రిక్స్ విద్యాలయం KO అని కొట్టగానే మీకు ఆల్రెడీ యాప్ అనేది వచ్చేసింది యాప్ ఓపెన్ చేస్తారు ఓకే 101 MB ఉంది కదా సేమ్ ఇదే ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ అవ్వకపోతే ఈ ప్రాసెస్ అన్నమాట క్లియర్ డేటా అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు క్లిక్ చేసి క్లియర్ క్యాచీ ఓకే వ్యర్థాన్ని క్లియర్ చేసేయండి క్లియర్ క్యాచీ పైన ప్రెస్ చేస్తే ఓకే కొట్టినట్లయితే 101 MB ఉన్నది కాస్త 95 MBకి రావటం జరిగింది ఇలా మీరు డిలీట్ చేసుకోండి రెండు రోజులకు ఒకసారి ఇలా డిలీట్ చేసుకున్నట్లయితే మీ యాప్ అనేది కొంచెం వేగంగా రన్ అవడం జరుగుతుంది ఓకేనా ఏ యాప్ అయినా కావచ్చు ఈ యాప్ స్లోగా రన్ అవడానికి కారణం అది దాంతోపాటుగా మీ ఇంటర్నెట్ స్లోగా ఉన్న సందర్భాల్లో కూడా ఓపెన్ కాకపోవడం జరుగుతుంది అందుకే మేము పిడిఎఫ్ను కూడా వీలైనంత వరకు కంప్రెస్ చేస్తున్నాం అంటే ఒక పిడిఎఫ్ 5 పేజీలో ఉన్న పిడిఎఫ్ 20 MB ఉందనుకోండి
దాన్ని 10 MB కంప్రెస్ చేసి యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు ఓకే ఎందుకంటే ఇలా ఓపెన్ కాదు కొంతమందికి ఇంటర్నెట్ స్లో ఉంటుంది అనే ఉద్దేశంతో మా టీం సభ్యులు దాన్ని కంప్రెస్ చేసి సగానికి కంప్రెస్ చేసి మీకు యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా అయితే ఉచితంగా ఏ విధంగా ఈ PDF ను చదవొచ్చు అనేది చిన్నగా కొంచెం వేగంగా చెప్పేస్తాను చూడండి యాప్ ఓపెన్ చేయగానే స్టోరేజ్ అనే ఆప్షన్ లోనికి వెళ్లి తరువాత DSC బ్యాచ్ 1 అనే టెంప్లేట్ పైన క్లిక్ చేసి ఇలా డౌన్ కు వచ్చినట్లయితే స్క్రోల్ చేస్తే ఈ 24 టెస్ట్ అని ఉంది కదా ఈ 24 టెస్ట్ పైన గాని లేదా కంటెంట్ అనే ఆప్షన్ పైన గాని క్లిక్ చేయండి ఎక్కడ క్లిక్ చేసినా మీకు కంటెంట్ అనేది వస్తుంది ఇక్కడ ప్రింటెడ్ మెటీరియల్ మీకు ప్రింటెడ్ మెటీరియల్ కావాలంటే ప్రింటెడ్ మెటీరియల్ ఆన్లైన్ టెస్ట్ కావాలంటే ఆన్లైన్ టెస్ట్ టైం టేబుల్ ఇప్పుడు ప్రెజెంట్ టైం టేబుల్ కావాలంటే టైం టేబుల్ మీరు ప్రింటెడ్ టెస్ట్ మెటీరియల్ టెట్ పైన ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయినట్లయితే 3-6 CVS అనేది మా ఇన్స్టిట్యూట్ అభ్యర్థులకు నోట్స్ ఇవ్వడానికి గాను ఇంగ్లీష్ మీడియంలో తయారు చేశాను మీకు అవసరం అనుకుంటే నేను హ్యాండ్ రైటింగ్ నేను రాసిన ఈ నోట్స్ని మీరు చదువుకోవచ్చు లేదా మీకు ప్రింటెడ్ మెటీరియల్ తెలుగు మీడియంలో కావాలంటే మీరు పై ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసి ఇలా మీరు ఈ లెసన్స్ని మీరు చదువుకోవచ్చు ఓకేనా ఎనీ డౌట్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంలో కావచ్చు లాగిన్ విషయంలో కావచ్చు ఎనీ డౌట్స్ ఉన్నా మీకు 9177286389 అనే హెల్ప్ లైన్ నెంబర్కు మీరు కాల్ చేయవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్